మొత్తం చెప్పేసింది నాకు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. సో యాక్చువల్గా ఫైర్ స్టేషన్స్ నేను బిగ్ బాస్ హౌస్ వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఫైర్ స్టేషన్ చాలా ప్లేస్లో జరిగింది. అందరికీ థ్యాంక్స్ సో మచ్ బట్ ఇక్కడ ఒక మా అసోసియేషన్ గుర్తించడం ఉన్నది చాలా చాలా గొప్ప. ఇది ఒక పెద్ద అవార్డు లాగా ఇది నిజంగా చెప్తే అంత ఈజీ కాదు. సో ఇది నాకు నన్ను గుర్తించి నాకు ఈ ఫైర్ స్టేషన్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శివాజీ రాజు గారికి అండ్ జనరల్ సెక్రటరీ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాస్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. నాకు ఇది నా లైఫ్లో ఈ మూమెంట్ మాత్రం నాకు ఎప్పుడు లైఫ్లో ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మధు చెప్పినట్టు ఎప్పుడు ఇయర్కి ఒకసారి వచ్చి మేము ఓట్ చేసి వెళ్ళిపోతాము జనరల్గా. దాని తర్వాత మా ఇంకోటి చెప్తున్నాను, మాది వచ్చేసి నాకు పర్సనల్గా ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నిజంగా కొంతమంది తెలియదేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా నాకోసం నుంచి సీరియస్ చెప్తున్నాను, మా నాకోసం నుంచింది అనమాట, నుంచోని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. సో దట్ పవర్ఫుల్ ఇస్ మా జనరల్ బయట చెప్పుకోము అంతే. అండ్ ఈ 25 ఇయర్స్ ఆఫ్ మా ఫంక్షన్ మేము అంటే ఇందాక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది, నిజంగా మన ఏదో చేస్తున్నారని జస్ట్ బయట నుంచి చూస్తాం తప్ప ఎంత కోర్గా అంటే శివాజీ గారు రాజా గారి మాటలు కానీ నరేష్ గారి మాటలు కానీ వాళ్ళు ఎంత డెప్త్ అండ్ ఎంత విజన్ ఉంది ఇది చాలా పెద్దగా తీసుకుని వెళ్ళిపోతున్నాను. దట్ ఇస్ అ వెరీ బిగ్ విజన్. సో దీనికి నా తరఫున 100% అవుట్ అండ్ అవుట్గా వచ్చి సపోర్ట్ చేస్తాను సార్ నేను. అండ్ మిగతా ఆర్టిస్ట్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే మమ్మల్ని పిలుస్తారు, మన ఇన్వైట్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఇది మనది, ఇది మన ఫంక్షన్, ఇది సో మనమే ఆఫీస్కి వచ్చి లేకపోతే ఫోన్ చేసో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ మీ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ పెట్టండి అండ్ రెస్పెక్ట్ మా. అండ్ ఐఎమ్ విత్ మా సిల్వర్ జూబ్లీ అండ్ వి విష్ ఆర్ సెల్ఫ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.